హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో వీధి చివరిన బండి మీద ముంత మసాలాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను నోటికి ఏదైనా పుల్లగా తినాలి అనిపించినప్పుడు ఈ ముంత మసాలాని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ముంత మసాలాని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టి బాగా వేడి చేయాలి ఇలా వేడి చేసిన తర్వాత ఒక జాలీ గరిటెని తీసుకొని వాటిలోకి మందంగా ఉండే అటుకుల్ని కొన్ని తీసుకున్నానండి ఇలా జాలిగట్టని యూజ్ చేసినట్లయితే అటుకులు ఆయిల్లోకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి ఆయిల్ మంచిగా వేడైతేనే అటుకులు క్రిస్పీగా వేగుతాయండి అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు ఇలా మంచిగా వేగిపోయిన ఈ అటుకుల్ని టిష్యూ ఉన్న బౌల్లోకి తీసుకున్నాను నెక్స్ట్ కొన్ని కాన్ఫ్లెక్స్ని తీసుకొని వీటిని కూడా గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా డీఫ్రై చేయాలి ఆయిల్ వేడిగా ఉంటేనే ఇవి క్రిస్పీగా వస్తాయండి లేకపోతే క్రిస్పీగా రావు అలాగే ఆయిల్ని కూడా ఎక్కువ పీల్చేస్తాయి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా టిష్యూ ఉన్న బౌల్లోకి తీసేసుకోవాలి ఆయిల్ మరీ వేడిగా అయితే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇదే జాలి కొన్ని పల్లీల్ని కూడా తీసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకునేటప్పుడు ఆయిల్ మంచిగా ఉంటే చాలా క్రిస్పీగా వేగుతాయండి ఇలా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వీటిలోకి కొన్ని కార్న్ఫ్లేక్స్ని అలాగే కొన్ని అటుకులని నెక్స్ట్ టమాటా బజ్జీని యాడ్ చేశానండి నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగుని కొంచెం కొత్తిమీర తరుగుని కొంచెం పుదీనాని అలాగే రుచికి తగినంత ఉప్పుని అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను నెక్స్ట్ చాట్ మసాలాని లెమన్ జ్యూస్ని కొంచెం పిండేశానండి వీటిని మంచిగా మ్యాష్ చేస్తూ ఈవెన్గా కలిపేసేయాలి ఇక్కడ టమాటా బజ్జీని యాడ్ చేసాను కదా టమాటా బజ్జీ లేకపోతే మిర్చి బజ్జీని కానీ లేకపోతే టమాటానైనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవచ్చండి ఇలా ఈవెన్గా మ్యాష్ చేస్తూ కలిపిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో కూడా తీసుకుంటున్నాను చూశారు కదండీ బండి మీద అమ్మే ముంత మసాలా చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోద్దు అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్